హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ జొన్నపిండి మేతీ పరాట పరాటాలంటే జనరల్గా మనం మైదా పిండితో కానీ గోధుమ పిండితో కానీ చేసుకుంటాం కానీ హెల్దీ అయిన మేతి పరాటాని ఇలా జొన్నపిండితో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది జొన్నలు మన హెల్త్కి చాలా మంచివండి షుగర్ పేషెంట్స్కి ఇంకా వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి జొన్న రొట్టెలు తినడానికి ఇష్టపడని వాళ్ళు ఇలా పరాటాను ప్రిపేర్ చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే నైట్ డిన్నర్లోకి కానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది హెల్తీ అండ్ టేస్టీ అయినా జొన్నపిండి మేతి పరాటాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు జొన్నపిండిని తీసుకోవాలి నేను ఇక్కడ తెల్ల జొన్నపిండి తీసుకున్నానండి పిండినైనా తీసుకోవచ్చు పావు కప్పు గోధుమ పిండి టూ టేబుల్ స్పూన్స్ కసూరి మేతి ఇక్కడ ఫ్రెష్ మెంతి ఆకులనైనా కడిగి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చండి రుచికి సరిపడా సాల్టు ఒక టీ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పావు టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్నింటినీ పిండిలో బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ని పిండిలో బాగా కలిసేలా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా పెరుగును యాడ్ చేస్తూ పిండిని చపాతీ పిండి ముద్దలా గట్టిగా తడుపుకోవాలి సగం పెరుగు సగం వాటర్ని వేసైనా పిండిని తడుపుకోవచ్చండి మరిన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి పిండిని ఇలా తడిపాక నానబెట్టాల్సిన అవసరం లేదండి వెంటనే పరాటాలని ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా బాల్లా చేసి పీటపై కొంచెం పొడిపిండి వేసుకొని చపాతీ కర్రతో చపాతీ ఇలా కొంచెం మందంగా ఒత్తుకోవాలి మరీ సన్నగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇంతమందంగా ఉండేలా ప్రిపేర్ చేసుకోవాలండి పరాటా చివర్లు ఇలా చిట్లినట్టుగా లేకుండా ఉండాలంటే ఒక బాక్స్ మూతను పెట్టి ఇలా నొక్కి ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోవాలండి ఇలా చేయడం వల్ల మనకి పర్ఫెక్ట్ సర్కిల్ షేప్ వస్తుంది ప్రిపేర్ చేసిన పరాటా మీద కొన్ని నువ్వులని వేసి చెయ్యితో ఇలా ప్రెస్ చేసుకోవాలండి లేదంటే చపాతీ కర్రతో ఇలా నెమ్మదిగా రోల్ చేసుకోవాలి స్టవ్ మీద పెనం పెట్టి పెనం బాగా వేడెక్కాక మనం ప్రిపేర్ చేసిన పరాటాని వేసుకోవాలి ఈ జొన్నపిండి మేతి పరాటాని నెయ్యి వేసి కాల్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెను వేసైనా కాల్చుకోవచ్చు ఈ పరాట ఒకవైపు ఫ్రై అయ్యాక మరోవైపు తిప్పి ఒక స్పూన్ నెయ్యిని వేసి రెండు వైపులా తిప్పుతూ చక్కగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ జొన్నపిండి మేతీ పరాటాని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి ఇలా ప్రెస్ చేస్తూ రెండు వైపులా తిప్పుతూ కాల్చుకుంటే మనకి పరాటా లోపల వరకు కుక్ అయి మంచి టేస్టీగా ఉంటుందండి ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈసారి జొన్నపిండితో ఎప్పుడూ చేసే రొట్టెలు కాకుండా ఇలా పరాటాని ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఈ జొన్నపిండి మేతీ పరాటాని డైరెక్ట్గా ఇలా తినొచ్చండి లేదంటే ఆవకాయతో కానీ పెరుగు ఆవకాయతో కానీ సర్వ్ చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్